అందరి నమస్కారం అండి. పవర్ ప్లే మైదర్ గారు, దేవేష్ గారు ఈ సినిమా చేద్దామని అప్రోచ్ అయినప్పుడు, సో అనంత్ గారు త్రూ, థ్యాంక్స్ అనంత్ గారు, ఇదేంటంటే ఫస్ట్ మెట్టు వనమాలి క్రియేషన్స్, కంటిన్యూస్లీ సినిమాలు చేయాలి. సో ఆ ఉద్దేశంతో మైదర్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకూడదు, ఎవరికి ఏ పేమెంట్స్ వేసి ఇష్యూ ఉండకూడదు అనేసి అన్ని విధాల ముందే తను నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ చేశారు, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు. అండ్ రాజ్ తరుణ్ నేను కలిసి సినిమా చేద్దాం అన్నప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్, సో ఇప్పటిదాకా ఒక పక్కింటి కుర్రోడ్గా ఒక అల్లరిగా ఇలా చేసినటువంటి రాజ్ తరుణ్ లాక్డౌన్లో వరల్డ్ సినిమాలు చూశారు ప్రజలందరూ. సో కొత్తగా ఉండాలి, మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఇప్పటిదాకా నేను చేయని జోనర్కు నేను వెళ్ళాలి, ఈవెన్ రాజ్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ స్టోరీ అనుకుంటున్నప్పుడు, నంద్యాల రవి, నేను, రాజ్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, జనాలు ఈ సినిమాకి ఎందుకు రావాలి అదే మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ఇది మ్యూజికల్ సినిమా, ఇది కెమెరా పరంగా మేకింగ్ స్టైలిష్గా ఉండేటువంటి సినిమా, ఇది ఇప్పటిదాకా కామెడియన్స్గా చేసినటువంటి ధనరాజ్, వేణు, భూపాల్ ఈ కైండ్ ఆఫ్ ఆర్టిస్టులు కొత్త ఆవిష్కరించేటువంటి సినిమా, అలాగే ప్లాన్ చేసాం. అండ్ ఫస్ట్ టైం రాజులో ఇంకొక యాంగిల్ చూస్తారు, అండ్ హేమల్ లాక్డౌన్లో అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. కంప్లీట్ లాక్డౌన్ రూల్స్లో అమ్మాయిని వీడియో కాల్లో సెలెక్ట్ చేసాం. అఫ్కోర్స్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, బట్ సెలెక్షన్ మాత్రం కోవిడ్ రూల్స్ ప్రకారమే చేసాం, ఓన్లీ ఆన్లైన్లో ఫోన్లో చూసి. అండ్ అలాగే పవర్ ప్లే, పవర్ఫుల్ గోల్ కావాలి. పూర్ణ గారితో మాట్లాడడం జరిగింది, స్టోరీ చెప్పాం. అండర్ స్టోరీ పూర్తిగా రెడీ అవ్వకుండా టెంటేటివ్గా ఉన్నప్పుడు తనకు చెప్పడం, తను వినేసి ఓకే చేస్తున్నామని చెప్పారు. కాకపోతే స్టోరీలో డే బై డే డెవలప్మెంట్ జరుగుతూ వచ్చింది. ఆవిడ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా, ఇప్పటి వరకు మీరు చూడండి పూర్ణ గారిని చూస్తారు, చాలా సీన్స్లో చాలా డెప్త్ వచ్చేసి చాలా ఎమోషన్ పెరిగింది. నాకు ఒకవైపు టెన్షన్, ఆవిడ ఇప్పటివరకు అలా చేయలేదు, అలాంటి సీన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు బట్ ఆవిడ విని ఎలా రియాక్ట్ అవుతారనేసి నేను రెండు మూడు సార్లు ఫోన్లో ట్రై చేశాను మాట్లాడదామని. లేదు సార్, సో నో ప్రాబ్లం, షూటింగ్ రోజు మాట్లాడదామనేసి. వన్స్ తనకి ఎప్పుడైతే షూటింగ్లో జాయిన్ అయ్యారో ఆ రోజు తన క్యారెక్టర్ మొత్తం చెప్తే ఫస్ట్ షాక్ అయ్యారు. ఫస్ట్ డేనే చాలా ఇంపార్టెంట్ సీన్ షూట్ చేశాం. అండ్ అలాగే థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ప్రిన్స్, ప్రిన్స్ ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేశారు. ఎలాంటి స్పెషల్ రోల్ అంటే, ప్రిన్స్ ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశాడు. వన్స్ నేను ప్రిన్స్తో అప్రోచ్ అయ్యి, బ్రో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా డిఫరెంట్గా ఉంటుంది, ప్రజెంటేషన్ ఇలా ఉంటుంది అని మొత్తం చెప్పగానే, సార్ ఐఎమ్ యువర్స్, మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తానన్నారు. అలాగే చేశాడు కూడా. సో అతను సాటిస్ఫాక్షన్ కాదు, డైరెక్టర్ సాటిస్ఫాక్షన్, సార్ మీరు అనుకున్నట్టుగా క్యారెక్టర్ వచ్చిందా కాలేదా, అలాగా అనుక్షణం ఇలాంటి ఆర్టిస్టులు కావాలే అలా చేశాడు, థ్యాంక్ యూ బ్రో. అండ్ అలాగే పూజ ఆల్సో వెరీ కోఆపరేటివ్, చాలా బాగా చేశారు. దెన్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి వస్తే మా ఆండ్రూ గారు, తనతో నేను ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు, సార్ ఇప్పటిదాకా మీరు లవ్ స్టోరీస్, అఫ్కోర్స్ మా ఇద్దరు కాంబినేషన్ కూడా లవ్ స్టోరీస్ చేసాం, అలా కాదు సంథింగ్ కొత్తగా ఉండాలి, ప్రతి షాటు కొత్తగా ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా తను వర్క్ చేశారు. అండ్ ఎడిటర్, చాలా సినిమాలకు ఏంటంటే సినిమా చేస్తున్నప్పుడు సినిమాని లవ్ చేస్తుంటే అన్ని సీన్లు నచ్చేస్తుంటాయి, కానీ ప్రవీణ్ పూడి కథను మాత్రమే ఫాలో అవుతాడు. అతను సినిమా ఫస్ట్ కట్ చేసిన తర్వాత బ్రో అదిరిపోయింది, సినిమా సూపర్బ్ అని చెప్పాడు. సో థ్యాంక్ యూ అండి. అలాగే ఇది మ్యూజికల్ సినిమా, సురేష్ బొబ్బిలు రాలేదు. అండ్ తన మ్యూజిక్ కొంచెం 1-2 డేస్ డిలే చేస్తే నాకు చాలా కోపం వచ్చింది. అండ్ ఎప్పుడైతే తను ఇచ్చిన మ్యూజిక్ మొత్తం చూశానో మైండ్ బ్లోయింగ్, తను కాల్ చేసి చెప్పాను, బ్రో నీ మీద నా కోపం మొత్తం పోయింది సూపర్బ్ అనేసి. సో నేను ఫైట్ మాస్టర్ రియల్ సతీష్, తను కూడా ఏంటంటే రియల్ సతీష్ చాలా రియల్గా చేస్తుంటాడు, తన రూప్ వర్క్స్ ఏం వాడు. సో మేము ఫైట్స్ ప్లాన్ చేసినప్పుడు న్యాచురల్గా ఉండాలి, కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉండాలని అదేవిధంగా తను ప్లాన్ చేశారు. సో మధ్యాహ్నం నేను సినిమా చూశాను ఫస్ట్ కాపీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సినిమా సూపర్ డూపర్ హిట్. అదే విషయం మా గ్రూప్లో అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ అండి, మార్చి చెప్తున్నా థియేటర్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ మార్చి 5th మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, ఇప్పుడు పవర్ ప్లే పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ని మనందరికీ అందించిన హీరో రాజ్ తరుణ్ మాట్లాడతారు.